నమస్కారం. ఇది ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయంట కదా సార్? నాకే తెలియదు, నీకేం తెలుసు? అంటే జనరల్ మేనేజర్ కదా మీరు, అందుకని మీకు తెలియదు. ఆ చెట్టుకునే వాళ్ళకి మాకు సార్ తెలుసుంటాయి. ఇదిగోండి సార్, అప్లికేషన్ ఇచ్చి పోదామని వచ్చాను సార్. బయోడేటా ఫామా? ఖాళీకి ఇచ్చేవిందే. నువ్వేం చేస్తున్నావు? ఎక్కడ ఫిలప్ చేసుకోరాదు? నీ చేత్తో ఫిలప్ చేయాలా? ఎవరి చేత్తో చేసిన అట్టే ఉంటది అది. పేరు పండుగాడు. ఈడు కొడితే అసలు దెబ్బే తగలదు. పండుగాడా? ఇదేం పేరు? ఇది ముద్దు పేరు సార్. ముద్దు పేరు, ముద్దు పేర్లు రాయరు ఇక్కడ. అసలు పేరు చెప్పు. వీర వెంకట సత్యనారాయణ అన్నవర ప్రసాద ఏడుకొండలవాడ వెంకటరమణ నారాయణ గోవింద శ్రీనివాస అలివేలమంగ సమేత తిరుచానూరు గ్రామ దేవత గోవింద ఓం శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్. అంతేనా? ఇంకేమైనా ఉందా? అంటే కాణిపాకం వినాయకుడిని మర్చిపోయిందండి సార్ మా నాయనమ్మ, మళ్ళీ పెడతాను. పండుగాడే రాసుకుంటా. ఫస్ట్ చెప్పింది అదే. నేను తండ్రి పేరు సమరసింహారెడ్డి. తల్లి పేరు కడప రెడ్డి అమ్మా. కాదు, సతీష్ అక్కుబాయ్. వాళ్ళకి కూడా ఇస్తారు జీతాలా? వాళ్ళకి ఎందుకు ఇస్తారు? నా పేరు రాసుకుంటే నాకు జీతం ఇస్తున్నారు. వాళ్ళకి ఇవ్వరు, ఇక్కడ రాయాలా? రాసుకోండి. మనిషికి వచ్చినట్టు వస్తుందా మీకు? ఏంటది కోపం? వయసు చెప్పు. అసలుదా సర్టిఫికేట్ లోదా? అసలుదంటే అప్పుడు పెద్ద గాలివాన్ వచ్చిందా? ఎప్పుడు? అప్పుడు పెద్ద గాలివాన్ వచ్చి మా దొడ్లో చెట్టు ఒకటి పడిపోయింది అంట సార్. అప్పుడు పుట్టానట్టు నేను. పెద్ద గాలివాన దొడ్లో చెట్టు? ఏం చెట్టు అది? కనకాంబరాలివాన్ పడలేదురా దానికి? ఏ గాలిలోనే పడిపోద్ది కనకాంబరా? అది పడిపోయినప్పుడు పుట్టానంట సార్. అది కాదు, సర్టిఫికేట్ లో ఉండదు చెప్పు. సర్టిఫికేట్ లో ఉండేదా? ఆ మూడేళ్ల జీతం మీ బాబిస్తాడా? ఏంది మూడేళ్ళు జీతం? ఇంట్లో గలబా చేస్తున్నానని. వయసు ఎక్కువ, మూడేళ్ళు వేయించి మా తాత స్కూల్లో చేర్పించాడు మేడం. ఈ మూడేళ్ళు జీతం ఎవడిస్తాడు నాకు అర్థం కాలేదు. మరి రాస్తారు సార్? ఆ వయసు అదే రాయాలి చెప్పు. 1947 ఆగస్టు 15. ఒరే, అది స్వాతంత్ర దినోత్సవం రోజు కదరా? ఆ రోజు ఎవడు స్కూల్లో చేరడా? స్కూల్ ఉండవు కదరా ఆ రోజు? ఉండకుండా ఆ రోజే చాక్లెట్లు ఇచ్చేది. చాక్లెట్లు ఇప్పిస్తాను రమ్మని వాడు మా తాత స్కూల్లో చేర్పించాడు ఆ రోజు. అడ్రస్? 2-22-222-222-222-222 ఒక చొక్క 22,22,222. ఇంత నెంబర్ ఉంటుందా? ఉంది. మా గోడకు సున్నం వేసుకుంటే మొత్తం నెంబర్ అదే వేసిపోయాడు మున్సిపాలిటీ. ఇది కాదు షార్ట్ నెంబర్ చెప్పు. షార్ట్ నెంబర్ ఏముంది మాకు, ఇంకా డిష్ నెంబర్ చెప్పాలా? 165 వేసుకో. పెళ్ళయిందా? ఒకసారి మా అమ్మ నాయన చేశారు, రెండోసారి మా పక్కింటోళ్ళు చేశారు. రెండోసారి పక్కింటోళ్ళు చేసేది ఏంది? అంటే మన గమ్మునుండే క్యారెక్టర్ కాదులేండి సార్. నువ్వు కరెక్ట్ గా చెప్పకపోతే మూడోసారి నేను చేస్తా. వద్దులేండి, ఇద్దరితో ఆగలేక చేస్తుంటే మళ్ళీ మూడో నాక అనుభవం. దేంట్లో? ఏ దేంట్లో? అంటే నాక పెళ్ళంట్రి, మళ్ళీ ఇప్పుడు అనుభవం అంటుంట్రీ. ఒరే, ఉద్యోగం చేసిన అనుభవం రా. ఉద్యోగం అనుభవం? అంటే క్లారిటీగా అడగాలి సార్, దేంట్లో అనుభవం అనే? ఉద్యోగం చేసిన అనుభవం అని అడగాలి. అదే అదే 12 అవర్స్ ఎక్స్పీరియన్స్. ఉంచుకోలేక పంపించేశారు. ఏం చేసావు? చిన్న పొరపాటు, అదే పెద్ద పొరపాటు కూడా కాదు. చిన్న పొరపాటు చేస్తే ఎవరిని పంపిస్తారంట మేడం? తీసేశారు ఇక్కడ, మేమే ఉదాహరణ దానికి. ఏందో చెప్పు పొరపాటు. సైకిల్ కి పెట్రోల్ ఖర్చు 500 రూపాయలు. అది చిన్న పొరపాటు కదా? కాదని తర్వాత తెలిసిన ఉద్యోగం తీసేసిన. తమరు ఏం చదువుకున్నారు ఇంతకీ? MBA అడ్మినిస్ట్రేషన్ చేద్దాం అనుకున్నా, చేయకూడదు అన్నారు. ఏమో దానికి 10th క్లాస్ పాస్ కావాలంట కదా? 10th క్లాస్ పాస్ కావాలి.